రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం కట్టలింగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ రసాభాసగా మారింది. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కోసం స్పెషల్ ఆఫీసర్ మల్యాల దేవరాజు ఈ సభను ఏర్పాటు చేశారు. మొదట సభ ప్రశాంతంగానే ప్రారంభమైనప్పటికీ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి గ్రామస్తులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రభుత్వ పథకాలు ఏవీ తమకు సకాలంలో అందడం లేదని, అలా ఎందుకు జరుగుతుందని సర్పంచ్ ఏనుగుల జమునను నిలదీయగా ఆమె సమాధానం చెప్పలేదు. దీంతో గ్రామస్తులు ఇళ్లకు వెళ్లిపోవడంతో కమిటీలు వేయలేదు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ గ్రామానికి చేరుకుని 23 రోజులు ఇక్కడే గ్రామ రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తానని గ్రామస్తులకు నచ్చజెప్పారు. పట్టా పాస్బుక్లు, రైతుబంధు పథకం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధికారుల సమక్షంలో సమస్యకు సంబంధించిన అధికారస్తు